యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు బీర్లా ఐలయ్య ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీలో 300 మంది ఆటో కార్మికులు చేరారు. అంబేద్కర్ విగ్రహం నుండి కోశాల వరకు ఆటో కార్మికులు ఆటో ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ చరిత్రలో ఒక పెద్ద యూనియన్ ఐఎన్డిసి యూనియన్ జాతీయ అధ్యక్షుడు మన సంజయ్ రెడ్డి గారు కార్మిక పట్ల ఎన్నో సంస్కరణలు తెచ్చి ఈ యొక్క భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఇలా ఐఎన్డిసి జాతీయ అధ్యక్షుడు సంజయ్ రెడ్డి గారిని సలహాదారుగా ఎంపిక చేసిరు. అలాంటి యూనియన్ కాంగ్రెస్ కనబడినటువంటి యూనియన్ దాంట్లో మనందరం ఒక కుటుంబ సభ్యులుగా మనం చేరడం మన సమస్యలు మన ఆటో కార్మిక సమస్యలు నిత్యం ఎన్నో వస్తుంటాయి దానికి అందరికీ ఒక సమూహంగా ఒక కుటుంబంగా మనం ఐఎన్డిసి నీడలో మన సమస్యలను పరిష్కరించుకోవడం మన బాధలు పుణ్యక్షేత్రంలో నిత్యం ఆటో నడిపే కార్మికులు ఇవాళ వాళ్ళకంటూ ఒక అండ ఉండాలనే ఉద్దేశంతో ఐఎన్టీసీ యూనియన్లో ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని ఐఎన్టీసీ యూనియన్లో అనుబంధ సంస్థ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా ఐఎన్టీసీలో చేరి లాక్డౌన్ విషయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల పట్ల కాంగ్రెస్ పార్టీ మాకు అండగుంటుంది కాంగ్రెస్ పార్టీ అయితేనే మా ఆటో యూనియన్ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. అక్కడ లాక్డౌన్ నుంచి కూడా ఇక్కడ భక్తులు రాక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఆటో కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్న ఉద్దేశంతో ఇలా వివిధ యూనియన్ల నుంచి కూడా ఐఎన్టీసీ యూనియన్లో ఆటో కార్మికులు సుమారు 300 మంది ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరి ఆధ్వర్యంలో మా గుట్ట టౌన్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా సీనియర్ నాయకులు ఎంపీపీ కౌన్సిలర్ అందరూ కూడా ఇలా ఆటో కార్మికులకు అండగా ఉండాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఐఎన్టీసీ ఆధ్వర్యంలో ఇంకా బలోపేతం చేసి ఆటో కార్మికులకు ఏమైనా సమస్యలు ఉండా కానీ వాళ్ళ జీవన శైలిలో పెరుగుండాలన్న ఉద్దేశంతో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలో అందుబాటులో ఉంటుంది అన్ని విధాలలో వాళ్ళని ఆదుకుంటుంది. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం కూడా వాళ్ళకు పెద్ద ఎత్తున ఆటో కార్మికులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఐఎన్టీసీలో సుమారు 350 మంది ఇలా ఏకతాటి మీద ఉండి యూనియన్ బలోపేతం చేసుకొని వాళ్ళ సమస్యల పట్ల ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తూ వాళ్ళ బాగోగుల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంటున్న ఉద్దేశంతో వాళ్ళందరూ నిత్యం ఇక్కడ ప్రయాణికులకు ఇక్కడ యాదగిరి లక్ష్మణస్వామి కొండమీరికి కూడా ప్రయాణికులను సురక్షితంగా తీసుకుపోయి వాళ్ళ సేవలో ఉండి వాళ్ళు కూడా జీవనం గడుపుతారు. కాబట్టి వాళ్ళకు అన్ని విధాలు కూడా కాంగ్రెస్ పార్టీ అండా ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఇలా ఐఎన్టీసీలో పెద్ద ఎత్తున వాళ్ళంతా జాయిన్ అయినందుకు ఆ యూనియన్ బలపరిచేందుకు ఆటో కార్మికులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.